హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం వ్యాక్సినేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దాని గురించి తెలుసుకుందాం. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ట్రావెలింగ్ చేస్తున్నాము, ట్రావెలింగ్ వ్యాక్సిన్స్ అవి వేసుకోవచ్చా, ప్రెగ్నెన్సీలో ఏవే వేసుకోవాలి, ఏవేవి అవాయిడ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఏంటంటే మనం వ్యాక్సిన్స్ ఎందుకు అడ్వైస్ చేస్తామంటే, మదర్కి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మదర్లో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో యాంటీబాడీస్ ఏంటంటే మనకు మాయ ద్వారా అంటే ప్లాసెంటా ద్వారా బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి బేబీకి ఇన్హెరెంట్ ఇమ్యూనిటీ అనేది పొట్టలో ఉన్నప్పుడే వచ్చేస్తుంది. సో దట్స్ వై వ్యాక్సిన్స్ ఆర్ అడ్వైజ్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మెయిన్లీ 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకోమంటాము. ఒకటి ఏంటంటే కామనెస్ట్ ఇస్ టెటనస్ టాక్సైడ్, అంటే టీటీ ఇంజెక్షన్ అంటాము. అది ఎప్పుడు వేసుకోవాలి అనేది నేను చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఇది ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. అంటే అది ఫ్లూ సీజన్లో ఉన్న వాళ్ళు అందరూ ప్రిఫరబుల్ కాదు. కొందరికి ఏంటంటే ఫ్లూ అంటే ఈజీగా వైరల్ ఫీవర్స్, కోల్డ్ అలా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోండి అంటాం. ఇంకోటి ఏంటంటే డీటాప్ వ్యాక్సిన్, అదేంటంటే డిఫ్తీరియా, టెటనస్, పర్టిసెస్ ప్రివెంట్ చేయడానికి ఆ వ్యాక్సిన్ ఒకటి. సో ఈ 3 vaccines ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో బేసికలీ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ పరంగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్లో 2 TT doses అడ్వైజబుల్. ఒకటి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం. అంటే ముందు మనం ఎప్పుడూ టీటీ ఇంజెక్షన్ తీసుకుని వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూలోనే ఫస్ట్ విజిట్లోనే టీటీ ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. అందుకే మన అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా బుకింగ్ విజిట్లోనే ఫస్ట్ టీటీ డోస్ ఇచ్చేస్తారు. సెకండ్ టీటీ ఇంజెక్షన్ ఏంటంటే అరౌండ్ 4 to 6 weeks అపార్ట్, ఆ గ్యాప్లో సెకండ్ డోస్ తీసుకోండి అంటాం. బట్ ఐడియల్గా అయితే టీటీ ఇంజెక్షన్ 2 doses, ఒకటి ఏంటంటే 5th month ఒకటి 6th month అట్లీస్ట్ పీరియడ్ ఆఫ్ 4 weeks గ్యాప్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇది టీటీ ఇంజెక్షన్. అండ్ ఇన్ఫ్లుయెన్జా అదే ఇన్యాక్టివేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే అది ఫ్లూ సీజన్లో ఉండి హూ ఆర్ ప్రోన్ ఫర్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ ఉన్న వాళ్ళకి వేసుకోండి అంటాం. థర్డ్ థింగ్ ఏంటంటే డీటాప్ వ్యాక్సిన్. సో డీటాప్ వ్యాక్సిన్ ఏంటంటే అది మదర్కి అండ్ బేబీకి అంటే పర్టుసెస్, ఊఫింగ్ కఫ్ అది రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ 28 weeks ఆన్వర్డ్స్ తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ 60 days ప్రయర్ టు ద డెలివరీ తీసుకుంటే ఏంటంటే మనకు యాంటీబాడీస్ లెవెల్ అనేది మ్యాక్సిమం పీక్ లెవెల్స్లో ఉంటుంది. సో ఐడియల్గా ఏంటంటే మనం అరౌండ్ 28 to 32 weeks మధ్యలో డీటాప్ వ్యాక్సిన్ అనేది ఇచ్చేస్తాం. సో ఈ 3 vaccines మాత్రం క్వైట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ కొన్ని ట్రావెలింగ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అంటే దీస్ ఆర్ ఆల్ కాంట్రాఇండికేటెడ్ వ్యాక్సిన్ అన్నట్టు. ఏవేవి అంటే మనకు లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, లైవ్ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో వీ హ్యావ్ టు అవాయిడ్, అదొకటి. ఇంకోటి ట్రావెలింగ్ వ్యాక్సిన్స్ లైక్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అని, జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ అని, టైఫాయిడ్ వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. ఇంకా మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిందే అంటే మాత్రం దెన్ యూ నీడ్ టు క్యారియర్ సర్టిఫికేట్కి, అంటే మనము ప్రెగ్నెంట్గా మీరు క్యారింగ్లో ఉన్నారు అండ్ యూ కాంట్ టేక్ దట్ వ్యాక్సిన్ అనేది మీరు స్పెషల్గా సర్టిఫికేట్ తీసుకొని ట్రావెల్ చేసేది ఉంటుంది. ఇంకా వేరే వ్యాక్సిన్స్ కూడా కొన్ని అవాయిడ్ చేసేది ఉంటుంది, లైక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ అంటాం. అంటే చాలామంది అడుగుతుంటారు మనకు క్యాన్సర్కి సంబంధించి, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చు అనేది, అది వీ హ్యావ్ టు అవాయిడ్. MMR వ్యాక్సిన్ తీసుకోకూడదు అండ్ లైవ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది తీసుకోకూడదు. అండ్ ఆఫ్కోర్స్ ది ట్రావెలింగ్ వ్యాక్సిన్స్, ఇవి 4 రకాల వ్యాక్సిన్స్ మనము ప్రెగ్నెన్సీలో తీసుకోవద్దు. అండ్ టీటీ ఇంజెక్షన్ ద్వారా ఏంటంటే మనకు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఎస్పెషలీ ఆ ఇంజెక్షన్ దేనికి అడ్వైస్ చేస్తామంటే మా బేబీకి టెటనస్ ఇన్ఫెక్షన్ రాకుండా, బికాజ్ మనకు డెలివరీ కండిషన్స్ ఏమైనా అన్సానిటరీ కండిషన్స్ ఉన్నా కానీ టెటనస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే టీటీ సేఫర్ సైడ్గా ప్రొటెక్షన్ కోసం ఇస్తాం. ఒక చాలామంది అడుగుతుంటారు మేము టీటీ మిస్ అయ్యామో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది. సో టీటీ అంటే టెటనస్ టాక్సైడ్ మిస్ అవుతుంది ఏంటంటే అది న్యూరలాజికల్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. యూజువల్గా ఇట్ ఎఫెక్ట్స్ ద నర్వస్ సిస్టమ్ అండ్ అది డేంజరస్ కూడా. సో ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టీటీ ఇంజెక్షన్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఆఫ్కోర్స్ డీటాప్ వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. అదేంటంటే పర్టిసెస్ అంటే ఊఫింగ్ కాఫ్ అది రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనము ప్రెగ్నెన్సీలో తీసుకుంటే బేబీకి పుట్టిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే పొట్టలో ఉన్నప్పుడే ఈ పర్టిసెస్, ఊఫింగ్ కాఫ్ ఇవన్నీ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్స్ అనేది మనం ఇస్తాము, అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ వ్యాక్సిన్స్తో అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొంచెం రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, ఇచ్చింగ్ కూడా ఉంటుంది, అవి నార్మల్, ఇవన్నీ కూడా టెంపరీ. అండ్ కొందరికి ఏంటంటే లైక్ జాయింట్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్, హెడ్ఏక్, ఫీవర్ కూడా రావచ్చు అండ్ ఇవన్నీ కూడా టెంపరీ, లైక్ 1 or 2 days ఉంటాయి, దాని తర్వాత తగ్గిపోతుంది. మరీ ఇబ్బందిగా ఉంది, పెయిన్ఫుల్ స్వెల్లింగ్ లాగా వస్తే మాత్రం కోల్డ్ కంప్రెసెస్ అప్లై చేయండి అంటాము. అండ్ ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బేబీ అండ్ మదర్ బోత్ ఆర్ అట్ సేఫర్ సైడ్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వ్యాక్సిన్ యాక్చువల్లీ మనం ప్రెగ్నెన్సీలో ఇస్తాము. మామూలుగా కూడా అకార్డింగ్ టు ద రెగ్యులర్ షెడ్యూల్ ఏంటంటే ఎవ్రీ టెన్
10 ఇయర్స్ మనం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందే. అండ్ ఇన్ కేస్ సపోజ్ ఏదైనా కట్స్ కానీ ఏదైనా ఇంజురీస్ అయినా కానీ మనము టీటీ అంటే టెటనస్ టాక్సెట్ తీసుకోమంటాం, జస్ట్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకు విల్ ఆల్వేస్ హ్యావ్ అ హెల్దీ అండ్ నో సేఫర్ చైల్డ్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి యాంటీబాడీ సర్క్యులేటింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ పర్టసెస్, ఊఫింగ్ కాఫ్, డిఫ్తీరియా ఇవన్నీ రాకుండా కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది మిస్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఒకవేళ మిస్ అయినా కానీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా కానీ మీరు తీసేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.